కావాల్సిన పదార్థాలు అటుకులు పాలు నెయ్యి చక్కెర డ్రై ఫ్రూట్స్ ఫుడ్ కలర్ ముందుగా స్ట్రాబెర్రీ తీసుకోవాలి స్ట్రాబెర్రీ తీసుకుని అటుకులను వేసుకోవాలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలా అటుకులు గోల్డెన్ కలర్ అయ్యాయి కదా ఇప్పుడు చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే పాన్లో నెయ్యి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి మిక్స్ చేసుకోవాలి మరీ పౌడర్లో కాకుండా ఇలా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కలుపుకోవాలి ఇలా నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఒక కప్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు చూసారు కదా అటుకులు వాటర్ని అబ్సర్వ్ చేసుకున్నాయి కదా ఇప్పుడు పాలు పోసుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు పాలని కూడా అబ్సర్వ్ చేసుకున్నాయి కదా ఇప్పుడు చక్కెర వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా వైట్ కలర్లో అంది మీరు ఆప్షనల్గా కలర్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇలా వైట్ కూడా మేము ఇక్కడ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇప్పుడు దీంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో పైన మళ్ళీ నెయ్యిని వేసుకుందాం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు సర్వ్ మిల్క్ సర్వ్ చేసుకుందాం ఇప్పుడు సర్వ్ మిల్క్ సర్వ్ చేసుకుందాం చూసారు కదా అటుకులు కేసరి రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్.